ప్రకాశం న్యూస్ 12 స్వాగతం. నా పేరు సత్య. ఈనాటి ముఖ్యాంశాలు. ఒంగోలు నగరంలో ద్విచక్ర వాహనంపై పర్యటించి పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఘనంగా జరిగిన ఒంగోలు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం. సహస్ర ట్యూషన్ యాన్యువల్ సెలబ్రేషన్ సంబరంగా జరుపుకున్న విద్యార్థులు. కనుల పండుగగా జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయి ఆరాధనోత్సవాలు. ఒంగోలు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం స్థానిక బాలాజీరావుపేటలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె శకుంతల ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇక్కడ జరిగిన పాఠశాల వార్షికోత్సవంలో నగరంలోని ప్రముఖ వ్యక్తులు హాజరై ప్రసంగించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె శకుంతల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించుకోవాలని సూచించారు. ఉత్తమ తల్లిదండ్రులకు విశ్వనాథం మాస్టర్ చేతుల మీదుగాను, వక్తలకు హెచ్ఎం మధుసూదన్ రావు గారి చేతుల మీదలుగాను మెమంటోలు అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కోలాటం నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుని మీరు గమనించినట్లయితే మీ బిడ్డ స్థితిగతులు తెలుస్తాయి. డబ్బు పెట్టాం కదా, లక్షలు పోస్తే సంఘమిత్రలో పేషెంట్ బతికిరాడు. ప్రైవేట్ కార్పొరేట్లో నువ్వు వేలకు వేలు పోస్తే నీ పిల్లవాడు ఐఏఎస్ ఐపీఎస్ కాడు. నీవు నీ బిడ్డకు పెట్టిన పెట్టుబడి స్థాయి డబ్బు మరింత పెడితే ఏదో దొరుకుద్ది అనుకోవడం అది కళ్ళ. మీరు మీ బిడ్డను చేర్చిన పాఠశాలలో నిత్యం కాకపోయినా తల్లిదండ్రుల సమావేశాలకి నెలకోసారి వచ్చి నీ బిడ్డ భవిష్యత్తు ఏంటి, వర్తమానం ఏంటి గమనించుకున్న రోజు నీ బిడ్డకు బాగోగులు తెలిస్తే మీరు ఎంతటి దూరమైనా చదువుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది మరి ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల మా డిఆర్ఆర్ మున్సిపల్ పాఠశాలలో చాలామంది ప్రైవేట్ పాఠశాలను వదిలి అడ్మిషన్స్కి వచ్చినప్పుడు ఈ వేదిక మీద ఉన్న మా ప్రధానోపాధ్యాయులు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే వాడి పేరు రాయడానికి అష్టవంకరలు రాస్తున్నాడు ఇంగ్లీష్లో. సరే మీ నాన్న పేరు రాయరా సన్నాఫ్ అంటే మా సార్ చెప్పలేదండి అనే ఆన్సర్ ఇచ్చేసరికి మేము నివ్వెరపోయాం. 8th స్టాండర్డ్కి వాడి పేరు తప్ప వాడి తండ్రి పేరు రాయని చేతగాని స్థితిలో కొంతమంది పిల్లలు తయారయ్యారు. అందరినీ మనం అంటలేదు. 50% ఈరోజు పిల్లలు డ్యామేజ్ అవుతున్నారు. అక్కడ వాల్యూస్ కూడా కొన్ని మనం ఏం చేస్తున్నాం, గొప్ప పేరున్న స్కూల్లో చేర్చాము, వాడికి మంచి సౌకర్యాలు ఇద్దాము, వాడిని కష్టపెట్టకూడదు, వాడు బాధపడకూడదు, అడిగినంత డబ్బు ఇవ్వాలి, సెల్ ఫోన్తో ఎంతసేపు గేమ్స్ ఆడినా ఆడుకోవాలన్న టైం వాడికి ఇవ్వడం కూడా ప్రమాదం. మనందరము ఈరోజు ఇక్కడ వేడుక జరుపుకుంటూ కలిసి ఉన్నాము. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న మరి మా మున్సిపల్ ఎంఈ గారు, అదేవిధంగా వివిధ నగరపాలక సంస్థ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎంలుగా పనిచేస్తున్నారు, అదేవిధంగా వివిధ ఉపాధ్యాయులకి, అదేవిధంగా విచ్చేస్తున్న తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఈనాటి పండుగ ఈ వాతావరణం పండుగగా మారటానికి కారకులైన ముఖ్యంగా మా చిన్నారులందరికీ కూడా ఈ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం కన్నా ముందు ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని ఉన్నాను. ఈరోజు ఏదైతే మనమందరం కలగంటున్నామో, ఏదైతే ఏ విధంగా అయితే మన యొక్క నగరపాలక సంస్థ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ పరిడవిల్లాలని కోరుకుంటున్నామో అదంతా ఈరోజు సాకారం అయిపోయింది అనిపించింది. ఒక్కసారిగా ఆనంద అంబరమైతే మనసు సంబరంగా మారిద్ది, హరివిల్లే విరిసిద్ది అని ఏదైతే అంటారో అంతటి ఉద్విగ్నత నాలో ఒకసారిగా వచ్చింది. మనం ఎన్నో రకాలని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం, మన స్కూల్స్ ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని. అవన్నిటినీ కూడా ఈరోజు మరి ఇక్కడ ప్రత్యక్షంగా చూసాము. ఒక డిజిటల్ ఇంతకు ముందుగా అక్కడ ఒక డిస్ప్లే బోర్డు కూడా పెట్టారు, మీరందరూ కూడా చూసుంటున్నారు. ఈ స్కూల్స్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది, మరి ఇక్కడ కూడా ఈరోజు వార్షికోత్సవం ఎంత కన్నుల పండుగగా చేసామో, ఇవన్నీ కూడా ఏ విధంగా మన యొక్క స్టాండర్డ్ని పెంచుకుంటున్నామో, మనం ఎలా అభివృద్ధి చెందుతున్నామన్నది తెలియజేస్తూ ఉంది. ఇదే మనందరం కూడా కోరుకుంది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మీరందరూ వచ్చున్నారు. మీ అందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే మన స్కూల్స్ వీటన్నిటి యొక్క రంగు రూపు అన్నిటినీ మార్చుకుంటూ ఉన్నాయి. ఒకనొక రోజుల్లో స్కూల్స్ అంటే విరిగిపోయిన ఒక అంటే ఏ విధమైన రిపేర్లు కానీ ఎలాంటివి పట్టించుకోకుండా ఆ రకమైన వాతావరణం ఉండేది. ముందు అలాంటి వాతావరణంలో ఉంచలేక పిల్లల్ని మార్పిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఏ స్కూల్ చూసినా కూడా అన్నిటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఆధునిక హంగులతోటే తీర్చిదిద్దుకున్నాం. అదేవిధంగా పిల్లలకి టాయిలెట్స్ కట్టించడం కావచ్చు, ప్రతిదీ కలరింగ్ ఇచ్చేసేసి అన్నిటినీ తీర్చిదిద్దుకున్నాం. అంతేకాకుండా
టీచర్స్ని అంటే ఏదైనా కూడా అన్ని రకాలుగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అకాడమిక్ వాల్యూస్ అన్నింటినీ పెంచుకుంటూ మరి టీచర్స్ స్టూడెంట్కి ఇంత అని కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి క్లాస్కి ఉండాలి, అదేవిధంగా సెక్షన్లు చేస్తే ఆ సెక్షన్కి ఒక టీచర్ ఉండాలని, సరిపడినంత మంది టీచర్లు ఇవ్వటం, రెగ్యులర్ టీచర్లు లేకపోతే విద్యా వాలంటీర్లు ఇస్తున్నాం. మరి మీరే చూస్తారు ఇక్కడే ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్కి, వర్చువల్ క్లాస్ రూమ్స్కి ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఈరోజు ఇక్కడ వేసిన డిస్ప్లే బోర్డు మీద కూడా మీరు చూస్తున్నారు, అవన్నీ కూడా మన క్లాస్ రూమ్స్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు చెప్తున్న పాఠాలు. ఇంతకుముందు కూడా హెచ్ఎం గారు దీంట్లో చెప్పారు ఈ హ్యాపీ స్కూల్స్ అంటే ఏంటి అని. హ్యాపీ స్కూల్స్ అంటే పిల్లలు ఏదో బరువులు మోతలతోటి రావటం కాదు, బ్యాగ్లెస్ స్కూల్ రూమ్ క్లాస్ అని చెప్పేసి ఒకరోజు అసలు బ్యాగ్స్ ఏమీ తీసుకొచ్చుకోకుండా నో బ్యాగ్ డే కూడా పెడుతున్నాం. మరి నో బ్యాగ్ డే అంటే కూడా తెలిసి ఏం చేస్తున్నారు పిల్లలందరూ, రకరకాల వస్తువులతోటి ఆట బొమ్మలు చేయటము, రంగులతోటి కలర్స్ చేయటము, చిన్న చిన్న ఐటమ్స్ చేయించటం, అంటే మానసిక ఉల్లాసం పిల్లల్లో కలిగించడం ద్వారా చదువు పట్ల ఆసక్తి పెంచాలి అని. అంతేకాకుండా 5వ తరగతి పిల్లల వరకు ఎలా అయినా తిరిగినా పర్లేదు, వాడికి ఆ తర్వాత ఏమన్నా ఎగ్జామ్స్ ఉన్నాయి మాకున్నందుకు నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ మాకు ఇంత మంచి బృందం ఉందని ఒక్కొక్క చోటకి వస్తూ ఉండే కొంచెం తెలుస్తూ ఉంది. ఇదే రకంగా మనం కలిసి పనిచేసుకుంటూ మరింత ఆదర్శవంతంగా మన స్కూల్స్ని తీర్చిదిద్దుకుందామని చెప్పేసి వేదిక మీద ఉన్న మా యొక్క ప్రధానోపాధ్యాయులందరికీ, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకి, మరి స్థానిక ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి చిన్నారులందరికీ కూడా చాలామందికి అసలు ముఖ్యంగా ఈ రోజంతా మీది సీతాకోకచిలుకల్లాగా చక్కగా అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు. మీరందరి యొక్క ఆట పాటల ప్రదర్శన కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే చక్కటి ప్రదర్శనలు కూడా చాలా చూశాను. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఇచ్చి మీ తల్లిదండ్రులకి మీరు ఇస్తున్న ఒక మంచి కానుక అన్నమాట. మా పిల్లలు ఇంత చక్కగా ప్రదర్శిస్తున్నారా, ఇంత చక్కగా పాటలు పాడుతున్నారు, ఆటలాడుతున్నారు అని, అవన్నీ కూడా చక్కటి ప్రదర్శన చేయాలి అని చెప్పి కోరుకుంటూ సదా మీ అభివృద్ధిని కోరుకునే మీ చెప్పు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం చాలా లేట్ గా జరిగినప్పటికీ థ్యాంక్ యూ చెప్పు. మరి క్లాప్స్ లేవు, అభినందించండి అండి. పి చందుబాబు వాళ్ళ పేరెంట్స్ త్వరగా రండమ్మా. మణికంట వై మీనాక్షి తర్వాత ఎంఈ గారికి ఇవ్వాల్సిందిగా కూర్చున్నా. తర్వాత మరి వేరే మాస్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతా. బద్రీనారాయణ టీచర్ గారికి ఇవ్వాల్సిందిగా ఇవ్వాల్సిందిగా కోరుతాం. ట్యూషన్ యాన్యువల్ సెలబ్రేషన్స్ రామ్నగర్ 4వ లైన్లో ఘనంగా జరిగాయి. రామ్నగర్ 4వ లైన్లో జరిగిన సహస్ర ట్యూషన్స్ యాన్యువల్ సెలబ్రేషన్స్లో విద్యార్థులు నృత్యములతో అలరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ట్యూషన్స్ ఏపీఆర్జేసీ పాలిటెక్నికల్లో కోచింగ్ ఇస్తామని, పోయిన సంవత్సరం పాలిటెక్నికల్లో జిల్లాలోనే 8వ ర్యాంక్ సాధించామన్నారు. గుడ్ ఈవినింగ్, వీఆర్ సహస్ర ట్యూషన్ రామ్నగర్ 4th లైన్. We are providing tuitions for 3rd class to 10th class. We are also providing coaching for APRJC and Polytechnic. We are getting good result in APRJC and Polytechnic every year. Last year we get district 8th rank in Polytechnic. And this year in our tuition, one of our students cleared NMMS exam.
Due to that exam, she will get a scholarship of 12,000 for every year. Likewise, she will get 4 years. So totally, she will get 48,000 due to clearing of this exam. That is our stamina. And from next year onwards, we are also going to provide foundation coaching for IIT and NEET exams for the students who are studying CBSE syllabus. And for them, the timing will be from 4 o'clock to 6:30. And in our tuition, we are training the students to speak English. Right now, all the students in our tuition, they are speaking in English only. They are communicating well. And for the next 2 years, we will be number one tuition and coaching center in Ongolu. Thank you for giving this opportunity. So good evening to all. So I am Prasad. I am the secretary and respondent of Ongolu Nalambala Janikethan High School. So especially today I am going to saying a few words about Mr. Subbarao. So he is running the Sahasra Academy in this particular area. So this is the third annual day celebrations. So I really feel very thrilled coming here because he arranged a lot of good entertainment to all the children. Once I feel like our childhood, I called my childhood because we studied in the government sector, but we ran this type of institutions in the previous back, that means 1997 and 98. So he is teaching very nice. He is providing so many competitive exams. He is preparing all the children in his particular coaching center. He is preparing for all the competitive exams. He is making very good feeding to all the children. Very nice. Thank you. Let's welcome the 8th class girls, song of Dilbar Dilbar. Please welcome. Dear parents, please give claps to the children. Please. భగవాన్ శ్రీ సత్యసాయి ఆరాధనోత్సవాలు ఈరోజు మంగమూరు రోడ్లో కన్నుల పండుగగా జరిగాయి.
మంగమూరు రోడ్లోని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆశ్రమంలో నేడు ఆరాధనోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు గాయత్రి మంత్రం జపించి గాయత్రి హోమం నిర్వహించారు. సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈరోజు 1500 మందికి అన్నదానం నిర్వహిస్తామని అన్నారు. పుట్టపర్తిలో కూడా ఇలాగే జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని, పూజలు వ్రతాలు మొదటి మెట్టు అని, సేవలు అనేవి పైమెట్టు అవుతాయని అన్నారు. ఓం శ్రీ సాయి భగవాన్ పాపం గారికి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు స్వామివారి ఆరాధనోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇదే రోజున పుట్టపర్తిలో కూడా ఎంతోమంది వస్త్రదానం అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ ఒంగోలులో ఉన్న సత్సా సేవా సమితిని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గాయత్రి విఘ్నాన్ని ఏర్పాటు చేసాం. గాయత్రి పరివర్తి ఏర్పాటు చేయడం జరిగింది. గాయత్రి హోమం జరుగుతుంది. అలాగే తర్వాత 1500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి కార్యక్రమం కాబట్టి వారు ఏంటంటే ఎప్పుడైనా సేవలు చేస్తూ స్వామివారి సేవలు చేసి తరించాలి. తర్వాత పూజలు వ్రతాలు దానితో పాటుగా చేయాలి. ఈ పూజలు వ్రతాలు అనేవి మొదటి పెట్టు, సేవలు అనేవి పైపెట్టుగా స్వామివారు తెలియజేస్తుండేవాళ్ళు. అదే భాగంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిన్న కాపు కళ్యాణ మండపంలో జరిగింది. పార్టీ నాయకులు, రియాజ్ అభిమానులు, కార్యకర్తలు హాజరై సమీక్ష నిర్వహించారు. సుబ్బారావు గారిని
ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం అధికారం కాదు కానీ సేవ సో
మన జనసైనికుల యొక్క ముఖ్య బాధ్యత ప్రజలకు సేవ చేయడం. అదే ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటామని నేను ఆశపడుతున్నాను. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనసులో నింపుకొని ఈరోజు మన నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదే తయారు ఉన్నటువంటి ఈ జన సైనికులు ఒకరు ఈ తయారు మీద వస్తారనే నమ్మకం నాకు ఉంది. ఇట్లాంటి ఒక గొప్ప వ్యక్తి అటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఈ సమావేశానికి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులందరికీ ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడేందుకు మించి పార్టీకి మీరందరూ ఎంతో అండగా ఉంటూ పార్టీని ముందుకు నడిపించి ఇక్కడ అభ్యర్థి నాకు విజయాన్ని చేకూర్చే దిశగా మీరందరూ పనిచేశారు. మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబాన్ని మాకు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి నన్ను పంపించారు. ఒంగోలు నగరంలో ద్విచక్ర వాహనంపై పర్యటించి పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఒంగోలు నగరంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వినూత్నంగా నగరంలో ద్విచక్ర వాహనంపై పర్యటించి నగర ప్రజలకి ఆత్మస్థైర్యాన్ని నింపారు. స్లో చేసి హ్యాపీ స్లో చేయి రివర్స్ చేయి రివర్స్ చేయి ఒక్క నిమిషం రివర్స్ వెనక్కి ఇదే ఫ్లోలో బట్టాక నా ముందలకు వద్దాం. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరంలో ద్విచక్ర వాహనంపై పర్యటించి పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఘనంగా జరిగిన ఒంగోలు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం. సహస్ర ట్యూషన్ యాన్యువల్ సెలబ్రేషన్ సంబరంగా జరుపుకున్న విద్యార్థులు. కనుల పండుగగా జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయి ఆరాధనోత్సవాలు. ప్రకాశం న్యూస్ 12 బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ప్రకాశం న్యూస్ 12.